100 రూపాయలు ఉండే లిక్కర్ బాటిల్ అక్కడ హాఫ్ రేట్కే దొరుకుతుంది. వేలల్లో ఉండే హై క్లాస్ మందు 100 రూపాయలకే దొరుకుతుంది. ఈ బంపర్ ఆఫర్ ఢిల్లీలోనే, ముంబైలోనో, సింగపూర్లోనో, దుబాయ్లోనో కాదు. అంతా చీప్గా దొరికే లిక్కర్ దొరికేది తెలంగాణ రాష్ట్రంలోనే. లోకల్గా తయారు చేసిన మద్యమే. కిక్కెక్కని చుక్కను తాగి అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వేల్లూనికి పోయిన కల్తీ మద్యం మాఫియాపై స్పెషల్ రిపోర్ట్. ఇది మెదక్ జిల్లా పటాన్చూరు మండలం ఇస్నాపూర్లోని ఓ వైన్ షాప్. ఇక్కడ నకిలీ మద్యం అమ్ముతున్నారని సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు కొంతకాలంగా నిఘా పెట్టారు. ఒక్కసారిగా దాడులు నిర్వహించి 26 కార్టన్లను, 30 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. షాపు యజమానులను అరెస్టు చేశారు. జిల్లాలో నకిలీ మద్యం దొరకడం ఇదేం కొత్త కాదు. అడపాదడపా జరుగుతున్న దాడుల్లో భారీగా నకిలీ లిక్కర్ బయటపడుతూనే ఉంది. అక్రమార్కుల జోరుకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడంతో కల్తీగాళ్లు పేటరేగిపోతున్నారు. సీసాను చూస్తే అసలు మద్యమే అనిపిస్తుంది. సీసాలు, స్టిక్కర్లు, సీళ్లు బ్రాండెడ్ లాగానే ఉంటాయి, కానీ మూత తెరిచి తాగి చూస్తే తెలుస్తుంది అది నకిలీ మద్యమని. ఇక్కడ విక్రయించే నకిలీ మద్యాన్ని చూసి అధికారులే నివ్వెరపోయారు. అసలు అనుమానం రాకుండా ప్యాకింగ్ చేసి మందుబాబులకు తాగి ఊగండంటూ అంటగడుతున్నారు. ఇంపీరియల్ బ్లూ, ఆఫీసర్స్ చాయిస్, మెక్డొనాల్డ్ లాంటి బ్రాండ్లు ఎక్కువగా కల్తీ అవుతున్నాయి. పటాన్చేరు మండలంలో అనుమతి ఉన్న షాపుల్లోనే ఇలాంటి మోసాలు జరిగితే బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం ఏర్లై పారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందిన షాపులపైనే దాడులు చేస్తూ బెల్ట్ షాపులను ఎక్సైజ్ యంత్రాంగం చూసి చూడనట్లు వదిలేస్తోందని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైల్యూషన్ చేసిన దొరికింది. వారు అందులో 11 పర్సన్స్ అరెస్ట్ చేశారు, 3 పర్సన్స్ అరెస్ట్ చేశారు. మరియు పక్కనే ఒక సాయి లక్ష్మి వైన్స్లో ఇన్స్పెక్టర్గా 10 బాటిల్లు దొరికినాయి డైల్యూషన్. అదేవిధంగా పటాంచల్లో వినాయక వైన్స్గా షాప్స్ మీద కేసులు చేశాను. అదేంటో గాని ఈ షాపులోని మద్యానికి డిమాండ్ భారీగా ఉంది. ఇక్కడి లిక్కర్కి అలవాటు పడ్డ వారికి ఒరిజినల్ మద్యం అంతగా నచ్చదట. మత్తు పదార్థాలు కలిపి చేసి ఇలాంటి ప్రాణాంతకమైన చీప్ లిక్కర్కు 100 మంది బానిసలైపోతున్నారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ కల్తీ మద్యాన్ని తాగి మందుబాబులు ఒళ్ళు గుళ్ళ చేసుకుంటూ ఉంటే ఎక్సైజ్ అధికారులు మాత్రం అడపాదడపా దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.